బిబ్లికల్ స్పిరిచువల్ ట్రూత్స్, బైబిల్ ఆధారిత ఆత్మీయ సత్యాలు అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. ఈ ప్రోగ్రాం ద్వారా మీరు సర్వ సత్యంలోకి నడిపించబడి సత్యదేవునికి సజీవ సాక్షులుగా జీవించాలి అనే ఉద్దేశంతో రూపొందించబడింది. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారికి అనేక పేర్లు ఆపాదించబడినవి. ఆయా పేర్లు యేసు ప్రభు యొక్క స్వభావాన్ని, ఆయన స్థానాన్ని మరియు ఆయన కార్యాలని ప్రతిబింబిస్తున్నాయి. మిస్టరీ సిరీస్ ఆఫ్ జీసస్ నేమ్స్, యేసయ్య నామముల వెనుక ఉన్న రహస్యం. ఈరోజు మనం నేర్చుకునే యేసయ్యకు గల నామములలో ఒక నామము ఆది సంభూతుడు, ఫస్ట్ బర్న్ ఆఫ్ ద క్రియేషన్. చాలామంది యేసయ్య ఆది సంభూతుడు అన్న సర్వ సత్యాన్ని అపార్థం చేసుకొని దేవుని చేత మొట్టమొదట సృష్టించబడిన వ్యక్తి యేసు, ఆ యేసు ద్వారా ఈ సర్వ సృష్టి సృజింపబడింది అన్న తప్పుడు బోధనను నమ్ముతున్నారు. ఆది సంభూతుడు అన్న పదమును హిబ్రూలో ప్రోటోటోకోస్ అంటారు. ప్రోటోటోకోస్ అనగా తొలిచూలు, ప్రథమ ఫలము, తొలి పంట, జ్యేష్ఠ కుమారుడు, కుటుంబములో, ఇంటిలో పెద్దబ్బాయి. లూకా సువార్త 2:7 ఇలా రాయబడి ఉంటుంది, తన తొలిచూలి కుమారుని కని పొత్తిగుడ్డులతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. కొలస్సీలకు రాసిన పత్రిక 1:17 ఇలా రాయబడి ఉంటుంది, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఈ 2 వాక్యముల సారాంశం ఏమనగా, తాను సృష్టించిన సృష్టిలో ఫస్ట్ టైం దేవుడు మానవ అవతారములో పుట్టిన కారణాన్ని బట్టి ఫస్ట్ బర్న్ ఆఫ్ ద క్రియేషన్, సర్వ సృష్టికి ఆది సంభూతుడు అన్న పేరు వచ్చింది. జీసస్ యాజ్ ఫస్ట్ బర్న్ మీన్స్ దట్ హీఈస్ ప్రీ ఎమినెంట్ అవర్ క్రియేషన్, నాట్ దట్ హీఈస్ ఏ క్రియేటెడ్ బీయింగ్. ఆది సంభూతుడు అనగా సర్వ సృష్టి మీద ఆధిక్యత కలవాడు అన్న అర్థమే కానీ సృష్టింపబడిన వ్యక్తి కాదు. అందుకే కీర్తన 89:27 ఇలా తెలియచేస్తుంది, కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతునిగా ఉంచెదను. ద టర్మ్ ఫస్ట్ బర్న్ ఆబ్వియస్లీ స్పీక్స్ ఆఫ్ ప్రీ ఎమినెన్స్ ఇన్ ర్యాంక్ ఫర్ ఆల్ క్రియేషన్. క్రియేషన్ మొత్తంలో ఫస్ట్ ర్యాంక్ కలిగిన వాడు కనుకనే ఫస్ట్ బర్న్ ఆఫ్ ద క్రియేషన్ ఆది సంభూతుడయ్యాడు. ప్రకటన 1:18, మృతుడనై తిని గాని ఇదిగో యుగాయుగములు సజీవుడనై ఉన్నాను. కొరింథీయులకు రాసిన 1:15-20, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ప్రకటన 1:5, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడు. మృతులలో నుండి ప్రథమ ఫలముగా జ్యేష్ఠుడిగా ఆయన తిరిగి లేచారు. మరణించిన లాజరును యేసుక్రీస్తు తిరిగి లేపారు. నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను అని చెప్పిన యేసయ్య సమాధిలో నుండి మరణాన్ని జయించి తనకు తానే తిరిగి లేచారు. కావున మృత్యుంజయుడు, పునరుద్ధానుడు, ఆది సంభూతుడు మన యేసయ్య. ఈ ఈస్టర్ సందర్భంలో యేసుక్రీస్తు ఆయన ఆది సంభూతుడు అని గుర్తు చేసుకోవడం ఎంతో ఆశీర్వాదం. మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడా, మా జ్యేష్ఠ సహోదరుడా, మహిమతో నీవు వచ్చినప్పుడు నీ పునరుద్ధానపు శక్తితో మమ్ములను తిరిగి లేపి యుగాయుగములు నీతో జీవించుటకు కృపను అనుగ్రహించువాడా, నీకు వందనాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.